బయట ఛానల్ పెళ్లిళ్ళకు గాని ఫంక్షన్స్ లో గాని క్యాటరింగ్ వాళ్ళు వండి కాజు మటన్ కర్రీ అదే టేస్ట్ తోటి మీకు తినాలనిపిస్తుందా? అయితే ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి వేరే ప్రత్యేకంగా ఏ పదార్థాలు అవసరం లేదండి, మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక్కొక్కరు పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ వంటల్లో ఆయిల్ కాస్త ఎక్కువ ఉంటేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మనకి మెత్తగా ఉడికిపోవాలి. మనం ఆల్రెడీ కుక్కర్లోనే వండుతున్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. ఈ టొమాటోలు కూడా మెత్తని ప్యూరీ లాగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లమెల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే మనకి అల్లం పేస్ట్ కాస్త వాసన వస్తుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పుదీనాను ముందే వేసుకోవటం ద్వారా ఈ ఫ్లేవర్ అంతా కూడా ఈ గ్రేవీకి అలాగే మటన్కి కూడా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా శుభ్రంగా కడిగి ఉంచుకున్న మటన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంటే ఈ ఆయిల్ ఇదంతా కూడా ఈ మటన్కి బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే ఈ మటన్లో ఏదైనా వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారపొడి యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అంత ఎక్కువ పట్టదు. ఒకవేళ మీకు స్పైసీ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు కాస్త కారాన్ని వేసుకోవచ్చు, లేదు తక్కువ తినాలనుకుంటే కాస్త కారాన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది కదా, ఇందులో కొద్దిగా నీళ్లు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంటే మీరు తీసుకున్న పాత్ర మందాన్ని బట్టి కూడా ఈ విజిల్స్ అనేది తేడా ఉంటుంది. అంటే మటన్ ఉడకటంలో కొంచెం టైం పడుతుంది, బట్ నాకైతే 5 to 6 విజిల్స్లో మటన్ అనేది ఉడికిపోయింది. మటన్ ఉడికేలోపు అందులో కావాల్సిన కాజు పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం వేరొక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఎండు కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని కూడా ఒక మిక్సర్ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక పక్కగా పెట్టేసుకోవాలి. ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరికి అలాగే వదిలేయాలి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కాజు పేస్ట్, అది కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని విజిల్ తీసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంటే ఈ కాజు పేస్ట్ కూడా కాస్త పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా, అది కూడా పూర్తిగా ఇనిగిపోయేంత వరకు మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. చూస్తున్నారు కదా ఆయిల్ మొత్తం పైకి తేలుతోంది, అలాగే మనకి గ్రేవీ కూడా చిక్కబడిపోయింది. సో మన కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాజు మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. దీని టేస్ట్ ఫంక్షన్స్లో ఉండే కాజు మటన్ కర్రీకి ఏమాత్రం తీసిపోదు. సో మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. చూసారు కదా ఫంక్షన్స్ లో క్యాటరింగ్ వాళ్ళు వండే కాజు మటన్ కర్రీ మనం ఇంట్లోనే ఎంత బాగా ప్రిపేర్ చేసుకోవచ్చో, దీని టేస్ట్ దానికి ఏమాత్రం తీసిపోదండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోకే కాదండి, రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ అండ్ బగారా రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. సో ఇది అండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.